हाय अंडी, वेलकम टू अवर ज्योतिका होम एंड ब्यूटी तेलुगु चैनल। ईरोजु नेनु चेयबोये रेसीपी वच्चेसी आनियन चटनी अंडी। आनियन चटनी चाला सिंपल गा एंत ईजीगा चेयालो ईरोजु नेनु चूपिस्तानंडी। अदी आनियन्स अनेवी मन इंट्लो अवेलेबल गा उंटाई कदंडी। एप्पुडु मन इंट्लो एं वेजिटेबल्स एलांटिवी लेनप्पुडु मन इंट्लो आनियन्स अयिते अवेलेबल उंटाई कदंडी। ఈ ఆనియన్స్తో ఎంత టేస్టీ రెసిపీ చేయొచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్స్ అండి. ఫస్ట్ ఆనియన్స్ వచ్చేసి ఒక 4 or 5 తీసుకోండి. నెక్స్ట్ జీరా తీసుకోండి. జీరా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మెంతులు 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఎండుమిర్చి 4 or 5 తీసుకోండి. ఎండుమిర్చి అనేది 4 or 5 తీసుకోండి. ఇవి ఇంతే అండి, ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టేసి తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీరా అన్నాం కదండి, ఆ జీరా వేసుకోవాలండి. ఆయిల్లో జీరా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మెంతులు కూడా యాడ్ చేయాలండి. మెంతులు ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత కలపాలండి. కొంచెం 5 మినిట్స్ అట్లా వేగిన తర్వాత ఇప్పుడు వెంటనే మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత వాటిని కూడా ఒక షాలో ఫ్రై చేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కడాయిలో వేపాలండి. వేపిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత వాటిని మిక్సీ పట్టేసి 5 మినిట్స్ అలా చట్నీలాగా మిక్సీ పట్టేసిన తర్వాత వాటిని దాన్ని పోపు పెట్టేసుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత కొంచెం అది ఎలా అంటే బ్రౌన్ కలర్లో వచ్చేస్తుందండి. ఈ పేస్ట్ని ఏం చేయాలంటే ఇలాగనే డైరెక్ట్ అయినా మీరు తీసుకోవచ్చు, లేదంటే మనం పోపు అయినా పెట్టుకోవచ్చు అండి. ఈ పోపు పెట్టుకోవడం ఏంటంటే కడాయిలో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత పోపు గింజలు వేయాలండి. పోపు గింజలు వేసిన తర్వాత కొంచెం లైట్గా కరేపాకు వేయాలండి. కొంచెం లైట్గా పోపు గింజలలో అంటే ఆయిల్లో కరివేపాకు వేసిన తర్వాత కొంచెం 5 మినిట్స్ కూడా కాదండి, 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ అది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాలండి పోపు గింజలు అనేవి. నెక్స్ట్ దీన్ని బాగా మిక్స్ చేస్తుండాలండి. మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఈ చట్నీ ఉంటుంది కదండి, మనము ఇందాక మిక్సీ పట్టిన చట్నీ, ఆ మిక్సీ పట్టిన చట్నీ అనేది అందులో వేయాలి. ఇందాక సాల్ట్ వేయడం నేను ఈ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. సాల్ట్ మనం మిక్సీ పట్టే ముందు అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, లేదంటే ఈ మనం పోపు పెట్టిన తర్వాతనైనా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సారీ అండి, ఏమనుకోవద్దు, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. మీరు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత లేదంటే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. పోపు పెట్టిన తర్వాత అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. దాన్ని ఇలా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత దాన్ని కొంచెం 2 మినిట్స్ అట్లా మిక్స్ చేయాలండి. చేసి దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. చూసారా, సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత ఎమ్మి ఎంత టేస్టీగా ఉంటుందో. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే, టిల్ దెన్ బాయ్.